ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీరామ్ నవమి అనగానే ఉండాలి కదా వడపప్పు, పులిహోర, పానకం, ఇవి లేకుండా అసలు ఫెస్టివల్ పూర్తవుతుందా? ఏమైనా జరుగుతాయా? మరి ఇవన్నీ చేయడానికి పదార్థాలు నేనైతే ఇక్కడ తీసుకొని వచ్చేసాను. ఇవి చేయడానికి నేను ఇద్దరు టీమ్స్ ని పిలుస్తా, టీమ్ రామ్ అండ్ టీమ్ సీత. మరి టీమ్ సీతాల్లో ఎవరెవరు ఆడబోతున్నారు? సరే అయితే ముగ్గురు వచ్చేయండి. మరి టీమ్ రామ్ బాబిలేరి గారు రండి. అయితే ఫెస్టివల్స్ లో రిచువల్స్, పూజలు ఎంత ఇంపార్టెంటో ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంట్. మరి వడపప్పు, పానకం, పులిహోర ఇట్లాంటివి రెడీ అయితేనే మనం ఇంకా మా సీతారాముడు కళ్యాణం చేయగలుగుతాము. అయితే ఈ ఫుడ్ మంచిగా ప్రిపేర్ అవ్వడానికి బాధ్యత మీ మీద పెట్టాము. సో కుకింగ్ ఇదంతా వచ్చి ఇట్లాంటివి ఎప్పుడైనా ముందు తయారు చేశారా? చేసాం, చాలా బాగా చేస్తాం మేము. మీరైతే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, కానీ ఇటువైపు వాళ్ళు చాలా సైలెంట్ గా ఉన్నారు. మాట్లాడమండి, మేము చేసి చూపిస్తాం, తిన్నాక అప్పుడు మీరే చెప్తారు. యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్ లాగా. ఓకే, అండ్ మీరేంటి? వాళ్ళు జస్ట్ మాట్లాడరు, చెయ్యరు కూడా, కానీ మేము మాట్లాడతాం, చేస్తాం రెండు. అది తిన్నాక చెప్తారు, తిన్నాక చెప్తారు. మీ ముగ్గురులో పానకం ఎవరికి వచ్చు? అరే అరే, పానకం రా, ఆలోచించుకొని చెప్పు. ఓకే, ఆగవే ఆగవే. సరే, ముగ్గురులో పులిహోర ఎవరికి వచ్చు? పులిహోర బాగా కలుపుతారు, పులిహోర బాగా కలుపుతారు. ఓకే, సో టీమ్ రామ్ అండ్ టీమ్ సీత రెడీగా ఉన్నారు. 5 మినిట్స్ టైం ఇవ్వబోతున్నాము. 3, 2, 1, గో. ఓకే, మెల్లగా 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 మెల్లగా. ఏం కలుపుతున్నారు? పులిహోర. కాదు, నువ్వు పచ్చి పులుసు కలుపుతున్నావా? లేకపోతే ఏంటిది? లోపల బెల్లం కరగట్లేదు, బెల్లం కరగేలా చేస్తున్నాను. నాకు ఇది చూడడానికి పచ్చి పులుసు చేసినట్టు ఉంది ఇక్కడ. నేను క్లియర్ గా చెప్పాను, చూడడానికి బాగుండాలి, తినడానికి రుచిగా ఉండాలి, ఫార్మేషన్ ఉండాలి, ప్లేట్లు అలంకరించాలి, మంచి ప్రెజెంటేషన్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ టీమ్ రామ్ అండ్ టీమ్ సీతకి. సో పూజ చేసిన మనం దేవుడికి పెట్టాల్సిన ప్రసాదం అంతా సెపరేట్ గా పెట్టాము, కానీ దేవుడికి పెట్టే ముందు కొంచెం చెక్ చేసుకోవాలి కదా ఎవరు విన్నారు, ఎవరు ఎంత బాగా చేశారని. సెపరేట్ గా తీసినవి నుంచి టేస్ట్ చేస్తాము. అదృష్టం ఎవరికి దక్కింది? ఫస్ట్ మా అమ్మగారికి. ప్రసాదం తినమ్మా. మ్యామ్ కావాలంటే మీ కొడుకున్నాడు కదా, నువ్వు రా. నువ్వు కొడుకు అనగానే నాకు సిద్ధు గుర్తొచ్చాడు కాదా? మ్యామ్ నేను చెప్పినట్టు అన్ని సెన్సెస్ కనెక్ట్ అవ్వాలి, చూడడానికి ప్రెజెంటబుల్ గా ఉండాలి, మంచి టేస్ట్ ఉండాలి, అన్ని చూసి మీరు చెప్పాలి. ఓవర్ చెయ్యు ఇంద్రజ గారు. వడపప్పు వీళ్ళది చాలా బాగుంది, పులిహోర ఇద్దరిది ఒకేలాగే అనిపిస్తుంది, కానీ పానకం వీళ్ళది బెస్ట్. ఓవరాల్ గా టీమ్ రామ్ ఆర్ టీమ్ సీత, ఎప్పుడు కూడా రాముడిని సీతని విడదీయకూడదండి, మహాపాపం. అమ్మా
నేను ఆశీర్వాదం మొక్కడం అన్ని నేను, మీ కాలుకి తోలు వచ్చినంత వరకు నేను రుద్దుతూ ఉంటా. ఇద్దరు విన్నర్సే, రాముడు సీత కలిసిపోండి చెప్తాను.